హలో ఎవరి వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వీడియో వచ్చిన మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకు అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి కృష్ణవరంలో ఆవులు అమ్మడానికి ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆవుల క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీకు ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై నాలుగు లీటర్ల వరకు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ మీకు ప్రైజెస్ వచ్చేసి వర్షాకాలం కాబట్టి మీకు ఆవులు అయితే మీకు క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ జర్సీ అయితే ఫిఫ్టీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అదే ప్యూర్ హెచ్ఎఫ్ ఉంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మీకు అని చెప్తున్నారు నైంటీ థౌసండ్ వరకు వరకు ప్రైజెస్ ఉన్నాయి ఇరవై నాలుగు లీటర్లు ఇచ్చేవ్ అయితే చూసుకోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉంటాయి పాలైతే మీరు ఫోర్టీన్ లీటర్స్ నుంచి ట్వంటీ ఫోర్ లీటర్స్ వరకు ఒక రోజుకి ఇచ్చే మిల్కర్స్ ఉన్నాయని చెప్తున్నారు పాల అయితే మనము ఈని అయితే ఎక్కడిని చూసుకోవచ్చని చెప్తున్నారు అదే మీరు డెలివరీకి ఉన్న పదిహేను రోజులలో డెలివరీ అయ్యే ఆవులు అయితే మీకు రొమ్ముల మరియు గుడ్ల మాది గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఆవుల క్వాలిటీ అయితే మీరు చూసుకోవచ్చు ఇందులో కొన్ని క్రాస్ ఉన్నాయి కొన్ని ప్యూర్ ఉన్నాయి క్రాస్ ఎవరన్నా అవగాహన లేని వాళ్ళు క్రాస్ తీసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు అదే తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది ఇంకా రోగాలు కూడా తక్కువ వస్తాయి అదే ప్యూర్ ఉంటే అవగాహన ఉన్నవాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే అది కాల్షియం డౌన్ తొందరగా అయితే ఉంటుంది ఫీవర్ అవి అటాక్ అవుతుంటాయి కానీ ప్యూర్ అనేవి మిల్క్ ఎక్కువ ఇస్తాయి క్రాస్ అనేవి మిల్క్ ప్యూర్ కన్నా కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఇస్తాయి ఆ విధంగా అయితే ఉంటుంది మీకు నచ్చిన ఆవు తీసుకోవచ్చు మీకు వీళ్ళ దగ్గర అయితే మీకు ప్యూర్ ఉంటే క్రాస్ ఉంటే మీకు ఎలాంటి ఆవులు కావాలన్నా ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు మూ మూడు లాక్టేషన్ ఆవులు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి మీకు ప్రైజెస్ అయితే అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికున్న మీరు ఓన్లీ డీజిల్ డబ్బులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ వాళ్ళే చేస్తారు అక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు ఆవులైతే ఇప్పుడు కేంద్రంలో కొంచెం మిల్క్ ప్రైస్ పెరిగిందని చాలామంది రైతులు ఆవులు ఎక్కువ డైరీ ఫామ్లు బర్రెలు తీసేసి ఆవులు పెడుతున్నారు ఇక్కడ కమర్షియల్గా ఎవడన్నా పెట్టుకోవాలంటే ప్యూర్ హెచ్ఎఫ్ తీసుకోండి ఓపెన్ గే గ్రేదింగ్ ఉంటుంది కదా ఓపెన్ గ్రేదింగ్ ఉంటే క్రాస్ తీసుకోండి ఓపెన్ గ్రేదింగ్లో తక్కువ దాన మేసే ఆవులు అయితే క్రాస్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ జరిసే ఆవులు తీసుకోండి అదేవిధంగా మినరల్ మిక్చర్ మరియు కాల్షియం అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయాలి అది క్రాస్ ఉన్న ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్న ఆవులు ఉన్నా ఉన్న మినరల్ మిక్చర్ కాల్షియం యూజ్ చేస్తే ఆవులు కండిషన్ మంచిగా ఉంటాయి ఇంకా టైంకి హీట్కి వస్తాయి తొందరగా కడితే ప్రాబ్లం లేకుండా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్ మెయిన్గా ఏంటంటే ఆవులు మీరు తీసుకునే ముందు అనిల్ అన్న ఒకటే చెప్తున్నారు ఆవులు ఆవులు నడిపించి చూపిస్తారు ఫీడింగ్ ఎలా తింటుంది అది కూడా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే కాఫ్ అనేది యాక్టివ్ ఉందా లేదా దాని దూడ కూడా యాక్టివ్ ఉందా లేదా చూసుకోవాలి ఆవులలో అయితే అడ్డర్ ఒకటి చూసుకోవాలి రొమ్ములు సమానంగా ఉన్నా రొమ్ముల నుంచి పాలు ఏ విధంగా వస్తుందని చూసుకోవాలి ప్రెగ్నెంట్ ఉన్నా కూడా చూసుకోవచ్చు రొమ్ముల నుంచి లైట్ పాలు వస్తాయి నాలుగు వచ్చినాయి అనుకోండి రొమ్ములు నాలుగు మంచిగా ఉన్నట్టు అయినా వాళ్ళు గ్యారంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు డెలివరీకి ఉన్న ఆవులు తీసుకొని వెళ్తే ఇంకొకటి ఏంటంటే ఆవులు మీరు అప్పర్ అడ్డర్ తీసుకోవాలి లోవర్ అడ్డర్ లోవర్ అడ్డర్ అయితే మీకు కమర్షియల్గా ఉంటే అదే ఓపెన్ గ్రేదింగ్లో మేపే వాళ్ళైతే అప్పర్ అడ్డర్ తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మ్యాట్లు అయితే యూజ్ చేయాలి మీరు మీరు ఎలాంటి మ్యాట్లు యూజ్ చేసుకున్నా సరే కానీ మ్యాట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే అడ్డర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ ప్యూర్ జెర్సీలలో అడ్డర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది ఆవులలో అలా ఇంకొకటి మీరు చేతులతోనే ఉండొచ్చు మెషీన్తో విండితే మంచిది మిల్కింగ్ తోటి కంపేర్ చేసుకుంటే చేతులతో ఎందుకంటే హెవీ మిల్కర్స్ ఇరవై లీటర్లు ఇస్తాయి కాబట్టి తొందరగా విండాలి ఫాస్ట్గా విండేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దూడలకు కూడా ఎక్కువ లేకుండా తక్కువ కాకుండా మీడియంగా పాలనేది చూడాలి ఎందుకంటే ఈ దూడలు కూడా తొందరగా సిక్ అవుతాయి హెచ్ఎఫ్ జెర్సీ దూడలు తొందరగా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే తొందరగా క్యాల్షియం డౌన్ అవుతుంది కాబట్టి మోషన్ చేసుకోకుండా చూడాలి వాటిని ఇంకా చాలా జాగ్రత్తగా అన్ని ఆవులు అయితే చాలా జాగ్రత్త చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్ అయితే చాలా చాలామంది గేదెలు తీసేసి విలేజెస్లో ఆవులు ఎక్కువ మంది పెంచుతుంటారు ఆ విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి లైక్ చేయండి thank you jay